నేషనల్ లోక్ అదాలత్ డేలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పలు కేసులను ఇరు వర్గాల రాజీతో కొట్టివేశారు. మండల లీగల్ సర్వీస్ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిమినల్ కేసు, బ్యాంక్ కేసు, చిట్ ఫండ్ కేసు, యాక్సిడెంట్ కేసు తదితరులు కేసులు రాజీ పడడంతో కొట్టివేశామని తెలిపారు. ఈరోజు తొలిసారిగా మన హైదరాబాద్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. మహాఘట్టం మన సీనియర్ జడ్జి అయిన దుర్గా ప్రసాద్ గారి ఆధారంలో నిర్వహిస్తున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. సో మీ ఎట్లాంటి ఏ కేసులైనా ఈ లోక్ అదాలత్ నుంచి మీరు న్యాయం పొందవచ్చు, అలాగే ఈ కేసు నుంచి మీరు బయటపడవచ్చు. కృషి చేయకపోతే ఈ రోజు నా ముందున్న స్టాటిస్టిక్స్ ఇప్పటి వరకు మా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ విచ్ ఇంక్లూడ్స్ దుర్గా ప్రసాద్ సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ శ్రీమతి అనుష గారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బార్ అండ్ పోలీస్ వీళ్ళందరూ కలిసి కృషి చేసి కేవలం డిసెంబర్ 6 నుంచి ఈ రోజు వరకు 1032 కేసులు చేశారు. నాకు తెలిసి ప్రెసిడెంట్ గారితో కూడా కరెక్ట్ చేసి ఐ మీన్ క్రాస్ చెక్ చేయించుకొని చెప్తున్నాను. మన మండల లీగల్ డే సందర్భంగా ఇప్పుడే ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. ఇనాగ్రల్ ఫంక్షన్ లో పోలీస్ డిపార్ట్మెంట్ అటువంటి ఎస్పీ గారు, మా సిఏ రాజశేఖర్ సార్, శ్రీకాంత్ గారు అందరు పార్టిసిపేట్ చేయలేదు. మా బార్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారు, సీనియర్ న్యాయవాది అయిన పాండరంగ రెడ్డి సార్, మీతో ఆంటోనియస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయలేదు. సో ఇప్పటికే మా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున, అంటే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ అండ్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ తరఫున, బ్యాంక్ కేసెస్ కానివ్వండి, కాంపౌండబుల్ కేసెస్ కానివ్వండి, అడ్మిషన్స్ కానివ్వండి, ఎన్ని కలిపి నియర్లీ 1000 కేసెస్ దాటాం మేము. సో సాయంత్రం కల్లా ఎంత అవుతుందో అన్నది ఇప్పుడే చెప్పలేము, కానీ బట్ జహీరాబాద్ ప్రజలందరూ మాత్రం సెన్సిటైజ్ అయ్యి లోక్ అదాలత్ని అత్యంత అద్భుతంగా వాడుకొని ఎక్కువ కేసులు కోర్టులో కాంప్రమైజ్ అవడానికి చాలా కృషి చేశారు. సో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున జహీరాబాద్ ప్రజలందరికీ, అలానే సర్పంచెస్ అందరికీ, ప్లస్ మా బార్ అసోసియేషన్కి అండ్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ప్రజలందరూ ఇంకా బాగా సెన్సిటైజ్ అయ్యి లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకొని రాజీయ రాజమార్గం అన్నది పాటిస్తూ వాళ్ళ మీద ఉన్న కేసుల్ని, ఆ భారాన్ని తగ్గించుకొని హ్యాపీగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ లోక్ అదాలత్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మా జూనియర్ సివిల్ జడ్జి మేడం శ్రీమతి అనుష మేడం గారికి, ఐఏజీపీ శైలేంద్ర గారికి, ఏపీపీఓ శ్రీపాల్ రెడ్డి మరియు కార్యక్రమానికి ఇంకా సేవ చేసినటువంటి సీనియర్ సివిల్ జడ్జి దుర్గా ప్రసాద్ సార్ గారికి, జిఎస్ఎం మినిస్టర్ మేడం గారికి, మా డిఎస్పీ సార్ గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, ఏపీపీ సార్ గారికి, తర్వాత మా సల్మాన్ సార్ గారికి మరియు న్యాయవాదులందరికీ, ప్రతి కక్షిదారులకు, ఇతర పోలీస్ సిబ్బందికి, పాత కేసు సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రాజీ మార్గమే రాజీ మార్గం అంటే చాలా ప్రాడుగా విశాలంగా ఆలోచించినటువంటి వాళ్లకు రెండు వర్గాలు సంతృప్తికరంగా సంతోషకరమైనటువంటి వాతావరణాల దగ్గర అయితే ఏమి ప్రతి ఒక్కరూ గొడవ పడుతున్నారు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కూడా గొడవ పడుతున్నారు. ఆల్రెడీ ఇది అప్పీల్ లేనిది, దీన్ని అవార్డు అంటారు, దీనికి అప్పీల్ చేసుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ చిన్న కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడు మనము హైకోర్టుకి వెళ్తాము, డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాము, తర్వాత హైకోర్టుకి వెళ్తాము, మరియు సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తులు ప్రధాన